नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशना मुंदुगा हेडलाइंस జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం 14 మంది మృతి పలువురికి గాయాలు శిరిడి సాయిబాబాపై స్వామీజీ సంచలన వ్యాఖ్యలు కేసు నమోదు చేసిన భక్తులు ప్రాణాలు తీసిన ఫేస్‌బుక్ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు बिजी अवुतुन्न हार्ट अटैक बाम्हा डांस लो प्रत्येक शिक्षण तूर्पु गोदावरी जिल्लालो ई रोजु उदयं ओएन समीपंलो गेल गैस पाइप जरिगिंदि मंडलं नगरं ग्रामं प्रांतंलो अमलापुरं काकनाड తూర్పు గోదావరి జిల్లాలోని మామిడికుదురు మండల నగరం జీపీఎస్ వద్ద శుక్రవారం ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ పగిలింది. ఈ ఘటనలో 15 మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 30 మందికి పైగా గాయాలయ్యాయి. గ్యాస్ పైప్ లైన్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతూ చుట్టుపక్కలకు విస్తరించాయి. అయితే మంటల తీవ్రత అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థల సమీపంలో నివసిస్తున్న స్థానికులు భయాందోళనలో చుట్టుపక్కల గ్రామాలకు తరలిపోయారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలో చాలా మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వస్తే గాని ఎంతమంది మృత్యువాత పడ్డారని దానిపై క్లారిటీకి రాలేమంటున్నారు. గాయాలైన క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరికి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించడం, ఇంతమంది అమాయకపు ప్రాణాలు మంటల్లో ఆహుతైపోవడం జరిగిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. గ్యాస్ లీక్ అవుతుందని చాలాసార్లు వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు. గేల్ గ్యాస్ పైప్ లైన్కి చేరుకున్న ఏపీ హోంమంత్రి చినరాజప్ప సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ఘటనపై హోంమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు ఒక సంఘటన జరిగింది. గ్యాస్ అంతా కూడా లీక్ అయ్యి ఒక కిలోమీటర్ రేంజ్ లో ఈ గ్యాస్ వెళ్తూ ఫైర్ అవడం జరిగింది. ఫైర్ అయిన దాంట్లో 10 ముగ్గురు చనిపోవడం జరిగింది. ఒక 80 మందిగురు హాస్పిటల్లో ఉన్నారు. మీద హాస్పిటల్ ఉండడం జరిగింది. హాస్పిటల్ వారందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పరిమితం చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 10 ముగ్గురిని చూసినప్పుడు చాలా దారుణంగా కనపడుతుంది. ఇక్కడ ఈ గ్రామస్తులు కానీ మండలం సంబంధించిన కానీ వీరందరూ కూడా ఈ ప్రాంతంలో బ్లోట్లు జరుగుతున్నాయి. అలాగే ఒక ఫైర్ బోయిట్లు కానీ ఆయిల్ బోయిట్లు కానీ జరుగుతున్నాయి. మాకు ఇక్కడ ప్రమాదం ఉందని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఓఎన్జీసీ కానీ గెయిల్ అధికారులు కానీ మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఎంబీబీఎస్ లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఎయిమ్స్ 2014 పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి రెండు ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అమ్మాయిలు నిలిచారు. అది జాతీయ స్థాయిలో ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. ఇందులో తొలి ర్యాంకు ఏపీలోని విశాఖకు చెందిన శ్రీవిద్య సాధించి రికార్డు సృష్టించింది. రాష్ట్రానికి రికార్డు దక్కడం ఇదే తొలిసారి. విశాఖపట్నం సీతమ్మధార బాలయ్య శాస్త్రి లేఅవుట్ ప్రాంతానికి చెందిన శ్రీవిద్య తండ్రి పివిఎస్ ప్రసాద్, తల్లి రాజ్యలక్ష్మి, తండ్రి ఎస్బీఐలో మేనేజర్గా, తల్లి కెనరా బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసి 984 మార్కులు సాధించింది.
అనంతరం రాసిన ఎంసెట్లో 7వ ర్యాంకు, ఏఐపిఎంటీలో 59వ ర్యాంకు దక్కించుకుంది. ఇక ప్రముఖ జిప్మెర్ ప్రవేశ పరీక్షలో 8వ ర్యాంకు, మణిపాల్ ప్రవేశ పరీక్షలో 9వ ర్యాంకు సాధించింది. తన ర్యాంకుపై స్పందించిన శ్రీవిద్య ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో తనకు ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎయిమ్స్లో చదువుతానని, పీజీలో కార్డియాలజీ చేసి వైద్య విద్యకు సంబంధించిన పరిశోధనలు చేయాలనేదే తన లక్ష్యమని తెలిపింది. ఇక ఇదే పరీక్షలో విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన పోలీసు చీఫ్ వశిష్ట 2వ ర్యాంక్ సాధించాడు. కొండాల నుండి ఈ కుర్రాడి కుటుంబం హైదరాబాద్లోనే స్థిరపడింది. మా అమ్మాయి తను మొత్తం ఫ్రీడమ్ అండి, తను ఏం చెప్తే ఏం చదువుదాం అనుకుంటే దానికే వదిలేవాళ్ళం అండి. దెర్ ఇస్ నో స్ట్రెస్, ఓన్లీ కాలేజీకి వెళ్ళేది. కాలేజీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సలెంట్ కోచింగ్ అండి. ఆ కాలేజీలో ఉన్న సేపు టోటలీ కమిటెడ్ టు ద లిజనింగ్. ఫస్ట్ వాళ్ళు చెప్పిందంతా గ్రాస్ప్ చేసేది. వాళ్ళు స్టడీ టైంలో ఫుల్గా చదువుకుని ఆ టైంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. లేటర్ ఆన్ ఇంటికి వచ్చిన తర్వాత చదువు కూడా ఉండేది కదండి, రిలాక్సేషన్. అంటే ఎవరు చదవని పద్ధతిలో చదివిందని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది, ఎందుకంటే అసలు ఏ టెస్ట్ గురించి వరి అవ్వలేదు, దేని గురించి వరి అవ్వలేదు. సబ్జెక్టును కూడా ఒక మనిషిలాగా లవ్ చేసింది అనమాట, లైక్ చేసింది. వాటిని కూడా బయాలజీ అయ్యో నాకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోతుందంటే కొంచెం బాధగా ఉందమ్మా, నాకు అంత ఇష్టంగా చదువుకుంటున్నాను నేను, సీట్ రాగానే ఇవి వదిలేయాలి అని అనేదన్నమాట. తన ఇది నాకు అర్థమైంది ఏంటంటే తనకి అంత ఇష్టంగా చదివింది కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. మనం బుక్స్లో చదివేది అదంతా కూడా కరెక్ట్. ఏంటంటే కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి ఏదైనా సరే. అది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లిఫ్ట్లో చిక్కుకున్న 14 సంవత్సరాల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. కాకినాడ పోరంగిపేటకు చెందిన రమేష్ 9వ తరగతి వేసవి సెలవు కావడంతో 2 నెలలుగా అపోలో ఆసుపత్రి క్యాంటీన్. అప్డేట్ లో